కాంగ్రెస్ పరిపాలిత మన పక్కనే ఉండే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అక్కడ ఉన్న దివ్యాంగులకు ఇస్తున్న పెన్షను రెండు వందలు అదే తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తున్న పెన్షన్ ఎంత నాలుగు వేల పదహారు అంటే ఇరవై రెట్లు ఎక్కువ మరి ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ ఓడొచ్చి నాలుగు వేలు ఇస్తునంటే పక్కన ఛత్తీస్గఢ్లో ఇవ్వకుండా రెండు వందలు దాటకుండా ఇక్కడ వచ్చి నాలుగు అంటే నమ్ముదామా నమ్మి మోసపోదామా ఆలోచించండి అని చెప్పి రాష్ట్ర ఉన్న దివ్యాంగ సోదరులు నేను అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ గుజరాత్లో దారుణం గుజరాత్లో నట మనకంటే పెద్ద రాష్ట్రం జనాభా పరంగా చూసినా ఎట్లా చూసినా దివ్యాంగులు అంతటా ఉంటారు దేశంలో తప్పకుండా అంతటా మూడు నుంచి ఐదు శాతం మధ్యన అంతట ఉంటారు ఇవాళ గుజరాత్లో తెలుసా మీకు లెక్కెంతనో తెలంగాణనేమో గుజరాత్ కంటే చిన్నది రాష్ట్ర జనాభా పరంగా చూస్తే కానీ తెలంగాణలోనేమో ఐదు లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు మంది అంటే దాదాపు ఐదు లక్షల డెబ్బై వేల మంది దివ్యాంగులు ఉన్నారని మనం గుర్తించినాం కానీ గుజరాత్లో దివ్యాంగుల సంఖ్య ఎంతనో ఎరికైనా మీకు నలభై ఏడు వేల ముప్పై నాలుగు మంది మాత్రమే మరిగా దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అక్కడ ఉన్న వాళ్ళు కనీసం అంగవైకల్యాన్ని కూడా గుర్తించకుండా నిజంగా అంగవైకల్యం ఉన్న వాళ్ళని గుర్తించకుండా వాళ్ళని గౌరవించకుండా కనీసం వాళ్ళని ఆదుకోకుండా ఇంత దారుణంగా గుజరాత్లో ఇవాళ నలభై ఏడు వేల మందికి మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు ఆ పెన్షన్ కూడా ఎంతో తెలుసా ఆ పెన్షన్ కూడా దానికి వంకర్ టింకర్లు పెట్టి ఆరు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు అంటే నీకు నలభై శాతం ఉంటే గింత యాభై శాతం ఉంటే గింత ఎనభై శాతం ఉంటే ఇంత వంద శాతం అంగవైకల్యం ఉంటే వెయ్యి రూపాయలు వాళ్ళు ఇచ్చే పెన్షన్ ఇది ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో పక్కనే ఉన్నది కర్ణాటక మనకంటే దాదాపు రెండు రెట్లు పెద్దగా ఉంటుంది ఆ రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఎనిమిది లక్షల ముప్పై వేల మందికి పెన్షన్లు ఇస్తున్నారు దివ్యాంగులు కానీ అక్కడ ఇచ్చే పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఇస్తున్నదో తెలుసా పదకొండు వందలు మాత్రమే అది కూడా మొన్న పెంచినాక పదకొండు వందలు అంటే గింత జూట మాటలు ఒక దిక్కు ఛత్తీస్గఢ్లో రెండు వందలు యువతల పక్క కర్ణాటకలో పదకొండు వందలు నాలుగు వేలు ఇస్తాం నలభై వేలు ఇస్తాం అని డైలాగులు కొడితే నమ్ముదామా లేదా ఆల్రెడీ మీ ఖాతాలలో నాలుగు వేల రూపాయలు వేస్తున్న కేసీఆర్ గారు ఎంబడ ఉందామా ఆలోచించమని చెప్పి మా దివ్యాంగ సోదరులను నేను అడుగుతా ఉన్నా